Rastra Mantri Puvvada Ajay Kumar Chepattina Sankshema Abhivruddhi Pathakale Khammam Nagara Corporation Ennikallo TRS Abhyardulanu Gelipinchabothunnayani 21va Division Corporator Abhyardini Alla Nirisha Anjireddi Teliparu. Corporator ga Tananu Gelipiste Sthanika Samasyalanu Parishkarinchi Prajalaku Nityam Andubatulo Untanani Chebutunna Alla Nirishato Ma Pratinidhi Yakesh Face to Face. Khammam Nagara Corporation Ennikallo TRS Party Abhyardulu Pracharamlo జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలోని 21వ డివిజన్లో ఆళ్ళ నిరీష ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార పర్వం ఎట్లా కొనసాగుతుంది, ప్రజలను ఓట్లను అభ్యర్థించే సమయంలో వాళ్లకు ఏమేమి చెప్పి ఓట్లను అడుగుతున్నారు, ఇలాంటి మరిన్ని అంశాలకు సంబంధించి ఆళ్ళ నిరీష గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రచారం ఎట్లా నడుస్తుంది, ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్పి ఓట్లను అడుగుతున్నారు? నమస్తే అండి, నా పేరు ఆళ్ళ నిరీష రెడ్డి. ఇంతకు ముందు కూడా మేము 13th డివిజన్లో వర్క్ చేశాం, కార్పొరేటర్గా పనిచేశాను. ఇప్పుడు ఈ 21వ డివిజన్లో సీట్ వచ్చింది. ప్రజలందరికీ ఇక్కడ కూడా అందరూ మంచిగా స్పందిస్తున్నారు. ఇంతకుముందు ఇక్కడ ప్రశాంత లక్ష్మి గారు చేశారు, ప్రజలు బాగా మంచిగా టీఆర్ఎస్కి ఓటేయడానికి ఇష్టంగా ఉన్నారు. అలాగే మన పువ్వాడ అజయ్ కుమార్ గారు సహకారంతో మా డివిజన్లో కూడా బాగా అభివృద్ధి పనులు జరిగాయి. ఇంతకుముందు 13వ డివిజన్లో, ఇప్పుడు కూడా ఈ డివిజన్లో కూడా ఎన్నికల తర్వాత మన అజయ్ కుమార్ గారు ఏదైతే కేసీఆర్ గారు మనకి ఎక్కువ నిధులు ఇస్తున్నారు ఖమ్మం పట్టణానికి, దానివల్ల నిధులు ఉంటే అభివృద్ధి ఉన్నట్టే. నిధులు ఉన్నాయంటే అన్ని పనులు జరుగుతాయి, కాబట్టి పనులు జరుగుతాయన్న నమ్మకంతో మేము కూడా అదే విధంగా ప్రభుత్వ పథకాలని ఏదైతే కేసీఆర్ గారు పెన్షన్లు ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలా చాలా ఉన్నాయి మనకి, అవన్నీ చెప్పుకుంటూ ప్రజల్లో ఒకే ముందుకెళ్తున్నాము. అందరు మంచిగా స్పందిస్తున్నారు. అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, మీకు ప్రజల వద్దకు వెళుతున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ పట్ల ఎలాంటి స్పందన వస్తుంది? సమస్యలు అంటే చిన్న చిన్నవి ఉన్నాయండి, డ్రైన్స్ ఉన్నాయి కొన్ని, ఒక 2-3 సీసీ రోడ్స్ ఉన్నాయి అంతే. ఇంతకుముందు చాలా వరకు వర్కులు అయిపోయాయి, అవి కూడా కొత్తగా ఇల్లులు కట్టుకునే దగ్గర ఉన్నాయి. ఇంతకుముందు చాలా పెద్ద సమస్య కబేలా ఉంటుండే, అది కూడా ప్రశాంత లక్ష్మి గారు ఉన్నప్పుడు అయిపోయింది, ఆ సమస్య కూడా తీరిపోయింది. ఇప్పుడంటే పెద్దగా సమస్యలు అయితే ఏమి లేవు, మంచిగానే స్పందిస్తున్నారు జనాలు, ఇష్టంగా కూడా ఉన్నారు మన పార్టీకి ఓటేయడానికి. ఒక 5 సంవత్సరాలు కార్పొరేటర్గా పనిచేశారు, మరో దఫా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు, ఒక మహిళగా రాజకీయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయనుకోవచ్చు మేడం? ఒడిదుడుకులు అంటే కొన్ని చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి, అవన్నీ పెద్ద సమస్యలేం కాదండి. మనకి పైన కేసీఆర్ గారు అభివృద్ధి చేయడంలో మనకి నిధులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి, ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అందరూ మంచిగానే స్పందిస్తున్నారు. పెద్దగా అయితే ఏమి ఇబ్బందులు అయితే ఏం లేవు. ఖచ్చితంగా చెప్పదలుచుకున్నారు డివిజన్ ప్రజలకు, 30 తారీఖున పోలింగ్ జరగబోతుంది, మీరు ప్రచారాన్ని వారం రోజుల నుంచి చేస్తున్నారు కనుక డివిజన్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని దుర్వినియోగం వృధా చేసుకోకుండా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మన తెలంగాణ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇది ఆళ్ళ నిరీష రెడ్డి గారు చెప్తున్నది. ఇంతకుముందు గతంలో ఒక 5 సంవత్సరాలు 13వ డివిజన్లో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి డివిజన్ 16వ డివిజన్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ప్రస్తుతం 21వ డివిజన్లో గతంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ కార్పొరేటర్గా ఉన్నటువంటి వారు పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేశారు. చిన్న చిన్న సమస్యలు ఇక్కడ ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం తాను కార్పొరేటర్గా గెలిస్తే పనిచేస్తానని చెప్తున్నారు. మహిళగా రాజకీయాలలో రాణిస్తూనే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని కూడా ఆళ్ళ నిరీష రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ శరత్తో యాకేష్, ఎస్ న్యూస్ ఖమ్మం.